తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచిపెట్టి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం తిరుపతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. మొన్న కర్ణాటక, నేడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించిందన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూల చంద్రశేఖర్, వేమయ్య, బండి భాస్కర్ రెడ్డి, నాగభూషణం, తాజుద్దీన్, గోపి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో 10 సంవత్సరాలుగా దొరల పరిపాలన సాగుతున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఇవాళ 75 నియోజకవర్గాల్లో మెజార్టీతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇవాళ సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడిపోతా ఉంది. అదేవిధంగా రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే నినాదంతో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ అఖండమైనటువంటి మెజారిటీకి ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓర్వైపు వచ్చే స్థితిగా రావడం జరిగింది. ముఖ్యంగా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే విధానంతో తెలంగాణలో అత్యధికంగా మెజార్టీతో రేపు 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరూ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే విధానంతో 2024వ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.